ఆయన స్వయంగా 10 ఎకరాల పెద్ద బంగ్లా నిర్మించుకున్న 150 గదులలో 3000 కోట్లు కట్టేదే. ఇవాళ ఈ ప్రాంతంలో కొన్ని 100 మంది ఆడపడుచులు వచ్చి మేము ఇన్ని రోజులు కిరాయి ఇళ్ళలో ఉన్నాం, నెలకు 5-6 వేల కిరాయి గంట లేక మేము చచ్చిపోతున్నాం, మాకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్తున్నాం. ఇవాళ పేదోళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము ఎన్నికలప్పుడు సర్వరోగ నివారణ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదోళ్లకు ఎంతమందికి లేకుంటే అంతమందికి ఇస్తామన్నది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 26,10,000 మంది ఇల్లు లేని వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10,00,000 మంది ఉన్నారు ఇల్లు రాని వాళ్ళు. ఇవాళ 10,00,000 2018కే 100,000 మందికి ఇల్లు కట్టిస్తా, లేకపోతే ఓట్లు అడగను, గ్రామీణ ప్రాంతాలలో ఇంకొక 1,00,000 ఇల్లు కట్టిస్తానండి. మొత్తానికి 3,822 ఇల్లు కట్టించిండ్రు. అక్కడ గ్రామాలలో కావచ్చు, ఇక్కడ పట్టణంలో కావచ్చు. హైదరాబాద్లో అయితే 100,000 ఇళ్ళకు గాను 108 ఇల్లు మాత్రమే నిర్మించిచ్చేది. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఇంకా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అందరినీ ద్రాక్షగానే తయారైంది. కేసీఆర్కు మాత్రం అధికారంలోకి రావడానికి ఇంధనంగా పనిచేస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అందుకే పేదల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీరు 2 సార్లు ముఖ్యమంత్రి అయినా పేదోళ్ళకి ఇచ్చిన హామీ అమలు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ గ్రేటర్ హైదరాబాదు వరంగల్ ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణం ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడు కొడుకు బయలుదేరేటు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి, ప్రజల్ని ముంచడానికి. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బస్తీలకు వస్తే అన్నిలాగు ఇప్పు ఆడ చెట్టు పెట్టేయండి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. నాబార్డు నుంచి 6,000 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద రుణం తెచ్చి మిషన్ భగీరథ బిల్లులకు మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద దాదాపుగా 2.5-3,000 కోట్లు ఇస్తే ఆ నిధులు కూడా దారి మళ్లించే కాంట్రాక్టర్లు, కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేస్తలేరు. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ లాలూచి ఎట్లుందంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సమీక్షించి కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు వరకు సమీక్ష చేయలేదు. ఇక నిన్నటికి నిన్న మీరు చూసారు, ట్రంప్ వస్తే ట్రంప్ దగ్గర దావత్కు కేసీఆర్ను పిలుచుకున్నాడు నరేంద్ర మోడీ. 8 మందిని పిలిస్తే 8 మందిలో కేసీఆర్ ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఎంత బలంగా ఉందో. బీజేపీ ముఖ్యమంత్రులను కూడా పిలుచుకోలే, కానీ ఇవాళ కేసీఆర్ను పిలుచుకున్నాడు. ట్రంప్తో చెరువు పక్కన కూర్చొని దావత్ తింటున్నారు అంటే బీజేపీ టీఆర్ఎస్ ఏ రకంగా కలిసిమెలిసి పనిచేస్తున్నాయో ఇవాళ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు మీకు గులాంగిరి చేస్తుండొచ్చు, కానీ మీరు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇవాళ పేదలకు ఒక్కరికి కూడా చేరలేదు. తక్షణమే ప్రధానమంత్రి గారు సమీక్షించి చర్యలు తీసుకోవాలి, లేకపోతే రేపు 2 తారీఖు నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్లో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తాను. 2 నెలల్లో ఈ ఇండ్ల సమస్యకు పరిష్కారం చూపించకపోతే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు అందరిని కూడా తీసుకెళ్లి కలెక్టర్ల ఆఫీసులో ముట్టడి పెడతాం, కలెక్టర్ ఆఫీసులలోనే వంట వార్పు పెడతాం, మాకు ఇల్లు ఇచ్చే వరకు కదిలేదే లేదు, పేదల తరఫున కొట్లాడి పేదల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధించడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా నేను పోరాటం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.